నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. సో విజయ గారు, మన ఫస్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ చాలా బాగా వెళ్ళాయి. వర్క్ షాప్ కి కూడా చాలా మంది అటెండ్ అయ్యారు. దర్ లైక్ చాలా బాగుంది, విఆర్ మోర్ ఎక్సైటెడ్ టు సీ ఫర్దర్ వీడియోస్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ రోజు మనకి ఏం చెప్పబోతున్నారు? షోర్ ప్రియాంక, వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రియాంక. వర్క్ షాప్ చాలా బాగా అయ్యింది, అందరూ చాలా మెచ్చుకున్నారు. అండ్ టెక్నిక్స్ చాలా పవర్ఫుల్ గా ఉంది కాబట్టి నేను రిజల్ట్ కూడా వాళ్ళు పెడుతున్నారు, ఇట్ ఈస్ సో గుడ్ అని. అయితే అలాంటి టెక్నిక్స్ తోటే ఒక టెక్నిక్ ఈ రోజు మనము మన ఆడియన్స్ కి చెప్దాము. దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ టెక్నిక్. ఫర్ వాట్ అంటే, మెయిన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు, మనము నేను చెప్తూ ఉన్నాను కదా చక్రాస్ ఉంటాయి అంటున్నాము, మన చక్రాలో ఒక ఇంట్యూటివ్ చక్ర అంటే క్రియేటివిటీ చక్ర అనేది ఒకటి ఉంటుంది, అది థర్డ్ ఐ చక్ర. ఈ థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేస్తే మనకు మన నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనం ఏమి అనుకుంటున్నాము దాని గురించి తెలియడానికి ఈ టెక్నిక్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. అంటే సింపుల్ గా చేయొచ్చు కానీ చాలా పవర్ఫుల్. ఓకే, ఇన్ మూవీస్ ఆల్సో విల్ బి సీయింగ్ లైక్ ఇక్కడ ఇలా 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 అనుకొని వాళ్ళు ఏదో మ్యాజిక్ చేయడము, లేకపోతే ఈవెన్ యూజువల్ గా మనం కూడా ఇలా ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇది ఏమంటారు, వాట్ ఇస్ దిస్ చక్ర కాల్డ్? ఆగ్నేయ చక్ర. ఆగ్నేయ చక్ర ఆర్ థర్డ్ ఐ చక్ర. ఓకే, సో ఇది యాక్టివేట్ చేయడానికి సింపుల్ గా ఎవరైనా చేయొచ్చు. అంటే దీనికి ఫోకస్ అనేది మనం పెట్టాలి. దేని మీద పెడుతున్నాము అంటే ఒక క్యాండిల్ తీసుకోవాలి. ఒక క్యాండిల్ తీసుకుని దాన్ని వెలిగించి మనము దాని మీద ఫోకస్ పెడతాము. సో అయితే ప్రియాంక, మనము ఇప్పుడు ఫోకస్ పెట్టాలి అంటున్నాం కాబట్టి ఫోకస్ పెట్టేటప్పుడు లెట్స్ సే దాట్ నాకు 10,000 rupees అనే ఒక మంత్లీ శాలరీ ఉంది అనుకుందాం. బేసిక్ గా దీన్ని మనము 20,000 చెయ్యాలి అనుకుంటున్నాము. ఇది నా థాట్, నా ఉద్దేశం ఇది. అలాంటప్పుడు ఆ థాట్ ని పెట్టుకుని మీరు ఒక ఉద్దేశంతో ఆ ఫోకస్ ని ఆ క్యాండిల్ లైట్ మీద పెట్టండి. అలా చేస్తూ ఉన్న కొద్దీ మీ ఇంటెన్షన్ అనేది బలపడిపోయి ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫైర్ తో మనము మన కనెక్టివిటీని మనము యూనివర్స్ కి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి చాలా పవర్ఫుల్ గా మీకు 20,000 అనేది రావడము సర్వ సహజం అయిపోతుంది. ఓకే, సో ఇట్స్ ఎ పవర్ఫుల్ టెక్నిక్, మనం చేద్దాం ఇప్పుడు. రైట్, షూర్. ఓకేనా? రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్యాండిల్ తీసుకుని దాన్ని లైట్ చేయాలి, రైట్? అంతే. అవును, లైట్ చేసేసి నార్మల్ క్యాండిల్ అయితే మనము మన ఫోకస్ ని ఈ క్యాండిల్ లైట్ మీద పెట్టాలి. మీరు పెట్టండి ప్రియాంక, మీకు అంటే ఆ ఎనర్జీని మీరు కనెక్ట్ అయ్యేటట్టు అర్థమైపోతుంది. ఇక్కడ మన థాట్ ప్రాసెస్లో ఏముండాలి అంటే నేను 10,000 నుంచి 20,000 సంపాదిస్తున్నాను అనే ఒక థాట్, అనే ఇంటెన్షన్ ఒకటి ఇంపార్టెంట్. ఓకే, ఎవరైతే వాళ్ళకు వచ్చిన అమౌంట్ కాకుండా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అమౌంట్ని చెప్పుకోవాలి. ఆ అమౌంట్ని చెప్పాలి. ఆ అమౌంట్ అంటే ఇప్పుడు మనకు 1 lakh ఉంది అంటే 2 lakhs, 3 lakhs ఉంది అంటే 6 lakhs. సో డబుల్ ది అమౌంట్ చేస్తూ మీరు ఆ ఫోకస్, ఆ క్యాండిల్ ఫైర్ ఎలిమెంట్తో, ఫైర్ మీరు పంచభూతాలతో మాట్లాడుతున్నట్టు కామ్ అయిపోతారు, రిలాక్స్ అనిపిస్తుంది. అండ్ ఆఫ్టర్ 2 minutes ఇలా వీక్షించిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అండ్ మీరు విజువలైజ్ చేయండి ఈ 20,000. అంటే నేను బేసిక్గా 10,000 నుంచి 20,000 అనుకుంటున్నాను కాబట్టి ఈ 20,000తో నేను ఏమేమి చేయొచ్చు, నా దగ్గర ఇప్పుడు 20,000 ఉంది, నేను ఇప్పుడు దీన్ని ఎలా ఖర్చు పెడుతున్నాను అని ఒక క్లారిటీ తెచ్చేసుకుంటారు. సో థాట్ ప్రాసెస్లో మీరు 20,000ని స్పెండ్ చేస్తున్నారు. వైబ్రేషనల్గా మీ ఫ్రీక్వెన్సీని మీరు ఆ 20,000 ఫ్రీక్వెన్సీకి తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ మీ దగ్గర 20,000 ఉంది, మీరు దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, దేనికోసం, మీకు నచ్చిన వాటిని కొంటూ, లేకపోతే ట్రావెల్ చేస్తూ, ఫన్ కోసం, లేకపోతే అవసరాని కోసం, మీరు ఎడ్యుకేషన్ కోసం. సో ఇట్ ఈస్ లైక్ యు ఆర్ గివింగ్ ఫోకస్ ఏం చెయ్యాలి అనే దాని మీద మీరు దృష్టి పెడుతున్నారు. అయితే ఇది థర్డ్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి మీరు మీకు తెలియకుండానే మీరు మీ థర్డ్ ఐ చక్ర వల్ల మీకు ఒక ఇంట్యూషన్ అనేది వచ్చేస్తుంది.
ఇది చేస్తే నాకు 20,000 వస్తుంది అని మీకు ఒక గట్టి నమ్మకం కలిగిపోతుంది. ఈ గట్టి నమ్మకం వల్ల యూనివర్స్ తో మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ 20,000 అనేది రావడం చాలా ఈజీ మెథడ్. సో మీ మీద మీకు విశ్వాసం కలిగినప్పుడు ఆ మనీ అనేది ఎక్కడి నుంచన్నా రావచ్చు. ఓకే, సో ఇట్స్ ఎ సింపుల్ టెక్నిక్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్, ఎందుకంటే మన థర్డ్ ఐ చక్ర కనెక్ట్ అవుతుంది యూనివర్స్ తో. సో మీరు స్పెండ్ చేస్తున్నారు కదా, స్పెండ్ చేసేటప్పుడు మీ మైండ్ కి తెలీదు అది నిజమా లేకపోతే మీరు ఊహిస్తున్నారా అని, నిజం అనుకుని నిజంగానే అది అట్రాక్ట్ అవుతారు. ఓకే, సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ విచ్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్ ఫర్ మనీ. మనీ అంటే వెళ్ళి మనము బయటికి వెళ్ళి హార్డ్ వర్క్ చేసి తీసుకురావడం అనేది అది దట్ ఈస్ నాట్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళదు. ఎలాగో మనం వర్క్ అనేది చెయ్యాలి, బట్ స్టిల్ మనకి ఎంతో రావాల్సిన అమౌంట్ కొద్దిగా వస్తుంది, కానీ ఆ రావాల్సిన అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది రావాల్సింది బ్లాకేజ్ కాకుండా ఉండి మనకి రావాల్సిన అమౌంట్ మనకు వచ్చేస్తుంది, అంతేనా ఇది? రైట్. సో ఇది ఎన్ని మినిట్స్ చేయాలి? దిస్ ఇస్ 2 మినిట్స్ వీక్షించడము, ఆ తర్వాత ఒక 5 to 10 minutes మీరు జస్ట్ ధ్యానంలో ఉండడం. ఓకే, సో వైబ్రేషనల్లీ మీరు విజువలైజ్ చేస్తున్నారు. సో మన ఆరా అంతా క్లెన్స్ అయిపోయి మనం ఏది కావాలనుకుంటున్నామో అది పాజిటివ్ గా అయిపోయి మనకు కావాల్సింది మనకు వస్తుంది అంట. ఇది డైలీ చేయాలంటారా? వీక్లీ వన్స్ ఒకసారి మన ఉద్దేశం ఏంటి అని రాసేసుకొని మీరు జస్ట్ ఒక వీక్లీ వన్స్ ఒక సండే అలా టైం ఉన్నప్పుడు కూర్చొని జస్ట్ చేయండి. మీకు మీలోనే తెలిసిపోతుంది, అంటే మీ కాన్షియస్లీ మీరు అర్థమైపోతుంది, ఓకే ఇది చేయడం వల్ల నాకు ఇలా అట్రాక్ట్ అవుతున్నాను అంటే మీ ఎక్స్పీరియన్సెస్ దీనితో రిలేట్ అవుతుంది. ఓకే, అప్పుడు మీరు బిలీవ్ చేయడం మొదలు పెట్టేస్తారు. సో ఇట్ వర్క్స్ అని చెప్తారు. రైట్. సో దీనికి పర్టికులర్ కలర్ క్యాండిల్ అలా ఏమన్నా ఉందా? అదేం లేదు, అదేమీ లేదు. అదేమీ లేదు, జస్ట్ నార్మల్ క్యాండిల్. రైట్. థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా మంచి టాపిక్ చెప్పారు. థ్యాంక్ యూ ప్రియాంక.